హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 5వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి చదువుదాం. 9వ స్కందంలో అయితే మనం ఇప్పటి వరకు కూడా చూసాము, సుదర్శన చక్రం ఏదైతే ఉందో, అంటే భగవంతుడి యొక్క ఆయుధం, అది దూర్వాసముని వెంట పడుతున్నప్పుడు దూర్వాసమునికి విష్ణు భగవానుడు ఇచ్చినటువంటి ఉపదేశం ప్రకారంగా అంబరీషుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడు పాదాలను పట్టుకుని క్షమాపణ కోరడము అనేటువంటిది జరిగింది. సో అంబరీషుడు ఎప్పుడైతే ఈ సుదర్శన చక్రాన్ని చూశారో, వెంటనే సుదర్శన చక్రాన్ని ఆపడం కోసం సుదర్శన చక్రం గురించి ప్రార్థన చేయడము అనేటువంటిది జరిగింది. సో ప్రార్థన చేసి చివరిగా అంబరీషుణ్ణి ఏమి చేయకు, వదిలిపెట్టు అనేటువంటి విషయాన్ని అడిగారు. సుదర్శన చక్ర తాపం నుంచి విముక్తుణ్ణి చేయండి, మీ తాపం నుంచి విముక్తుణ్ణి చేయండి అని సుదర్శన చక్రాన్ని ఉద్దేశించి అంబరీషుడు రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది 12వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. 5వ అధ్యాయము 12వ శ్లోకము. లక్ష్మీ ఆత్మకూరు మాత్రం శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. ఇతి సంస్తువతో రాజ్ఞో విష్ణు చక్రం సుదర్శనం. ఇతి సంస్తుతతో సంస్తువతో రాజో విష్ణు చక్రం సుదర్శనం. ఆశామ్యత్ సర్వతో విప్రం ప్రదహ రాజయాజ్ఞయా. ఆశామ్యత్ సర్వతో విప్రం ప్రదహ రాజయాచన్నః రాజయాచన్నాయ యాచ్నయా. యాచయా. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా ఆ రాజు సుదర్శన చక్రమును విష్ణు భగవానుని స్తుతించగా దానిచే ఆ చక్రము శాంతించి దుర్వాసుని దగ్ధము చేయుటను ఆపెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో శుద్ధ భక్తులు ప్రార్థించారు కాబట్టి శుద్ధ భక్తుడి యొక్క ప్రార్థనలు ఎప్పుడు కూడా వృధా కావు. సో భగవంతుడు శుద్ధ భక్తుడు ఏం కోరుకుంటే అదే చేస్తారు. శుద్ధ భక్తుడిని ప్రసన్నం చేయడమే భగవంతుడి యొక్క లక్ష్యం. కాబట్టి ఎప్పుడైతే శుద్ధ భక్తుడు దూర్వాసముని అని ఈ సుదర్శన చక్రం యొక్క తాపం నుంచి విముక్తిని చేయండి అని ఎప్పుడైతే కోరుకున్నారో, వెంటనే సుదర్శన చక్రం శాంతించింది, దూర్వాసముని దగ్ధం చేయడం నుంచి ఆపివేసేసింది. నెక్స్ట్ 13వ శ్లోకం. జయలక్ష్మి మాతాజీ. సముక్తోస్త్రాగ్ని తాపేన దూర్వాసా స్వస్తి మాంస్తతః. సముక్తోస్త్రాగ్ని తాపేన దుర్వాసః స్వస్తి మాంస్తతః. స్వస్తః. ప్రశశంసతమూర్వీశం యుంజానః పరమాశిషః. ప్రశంసతమూర్వీశం యంజానః పరమాశిషః. మహాయోగియగు దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని చక్రాగ్ని తాపము నుండి ముక్తుడై ప్రసన్నతను పొందునంతట అంబరీషుని సద్గుణములను ప్రశంసించుచు గొప్పగా ఆశీర్వదించెను. అదే కృష్ణ. ఓకే, ఇప్పుడు సుదర్శన చక్రం నుంచి రక్షింపబడినటువంటి దూర్వాసముని అంబరీషుడి కారణంగా తను రక్షింపబడ్డారు కాబట్టి అంబరీషుడు ఏదో అపరాధం చేసినా కానీ అంబరీషుడు ఆయన్ని క్షమించి ఆయన రక్షించడం అనేటువంటిది జరిగింది. అందుకనే అంబరీషుడి యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు దూర్వాసముని కీర్తిస్తున్నారు. ఇంతకుముందు అంబరీషుడి యొక్క గొప్పతనాన్ని, శుద్ధ భక్తుల యొక్క గొప్పతనాన్ని భగవంతుడు కీర్తించారు, ఇప్పుడు దూర్వాసముని కూడా కీర్తిస్తున్నారు. అంటే ఎవరైనా వైష్ణవుడికి మనం అపరాధం చేస్తే ఆ వైష్ణవుడిని కీర్తించాలి మనం కూడా. ఆ వైష్ణవుడి నుంచి క్షమాపణ కోరుకోవాలి, ఆ తర్వాత వైష్ణవుడు క్షమించిన తర్వాత ఆ వైష్ణవుడి యొక్క గొప్పతనాన్ని మనం కూడా కీర్తించాలి. ఎప్పుడు ఇది చేస్తామో అప్పుడు మనకు ఉన్నటువంటి వైష్ణవాపరాధం నుంచి మనం తప్పించుకోబడవాం, లేదు అంటే కనుక వైష్ణవాపరాధం నుంచి ఎవ్వరూ రక్షించలేరు అనేటువంటిది మనం చూసాము. యాక్చువల్గా వైష్ణవుని కీర్తించే అవకాశం వస్తే ఎవరు వదిలిపెట్టరు. సో ఎందుకంటే వైష్ణవుని కీర్తించడం వల్ల మనకున్నటువంటి దోషాలన్నీ, మనకున్నటువంటి అపరాధాలు, మనం చేసినటువంటి అపరాధాల యొక్క ఫలితాలన్నీ కూడా పోతాయి. అందుకని వైష్ణవుని మనము కీర్తించాలి. ఇప్పుడు దూర్వాసముని ఏ విధంగా అంబరీషుని కీర్తిస్తున్నాడో చూద్దాం. సుజాత మాతాజీ. దూర్వాసౌ వాచ. దూర్వాసౌ వాచ. అహో అనంత దాసానాం అహత్వం దృష్టమధ్యమే. అహో అనంత దాసానాం మహత్వం దృష్టమధ్యమే. కృతాగసోపి యద్రాజన్ మంగళాని సమీహసే. కృతాగసోపి యద్రాజన్ మంగళాన్ని సమీహసే. దుర్వాసముని పలికెను, రాజా భగవద్భక్తుల మహాత్యమునకు మహాత్యమున నేడు
దర్శించితిని, ఏలయ్యనా నేను అపరాధము నడిచినను, నీవు నా శుభమును శుభము కొరకై ప్రార్థించితివి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మొట్టమొదటిగా మాట్లాడుతున్నారు, నేను నీకు అపరాధం చేసినా కానీ నువ్వు మాత్రం నాకు శుభమే కలిగించేలా ప్రార్థన చేశావు. అంటే ఒక శుద్ధ భక్తుడు ఏ విధంగా, శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు శుద్ధ భక్తులకి, అందరూ మిత్రుడే. అందరి సంక్షేమం కోసము, అందరి యోగక్షేమాల కోసం ప్రార్థన చేస్తాడు శుద్ధ భక్తుడు. అందుకనే దూర్వాసముని అంటున్నాడు, నీ భగవంతుడి యొక్క భక్తుల యొక్క మహత్యం ఏమిటో చూడండి, మిమ్మల్ని చూస్తే నేను అర్థమవుతుంది. భగవంతుడి యొక్క భక్తులు అందరి సంతోషాన్ని కోరుకుంటారు, చివరికి శత్రువు యొక్క సంతోషాన్ని కూడా కోరుకుంటారు. నేను నీకు అపరాధం చేసినా కానీ నా శుభం కోరుకొని నువ్వు ప్రార్థన చేశావు అని అంటున్నాను. నెక్స్ట్ శ్రీశమతలు, దుష్కర కోను సాధూనాం ద్యుత్యజో వా మహాత్మనాం. దుష్కర కోను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనాం. యై సంగృహీతో భగవాన్ సాత్వతాం వృషభో హరిః. ఐహి సంగృహీతో భగవాన్ సాత్వతాం వృషభో హరిః. సాత్వతాం పదియగు భగవానుని పొందిన వారికి అసాధ్యమైనది, త్యజింప అసంభవమైనది ఏమీ ఉండును. హరే కృష్ణ. విశుద్ధ భక్తుల యొక్క ఆదేశంలో ఉండేటువంటి, అంటే విశుద్ధ భక్తుల యొక్క నియంత్రణలో ఉన్నటువంటి భగవానుడు, అలాంటి అలాంటి భగవంతుడు పొందినటువంటి వాళ్ళకి అసాధ్యమైనటువంటిది ఏమీ ఉండదు. ఓకే, సో అదే విషయం మనకి ఇక్కడ దూర్వాసుడు తెలియచేస్తున్నారు. సో భగవంతుణ్ణి పొందినటువంటి వాళ్ళకి అసాధ్యమైనది, త్యజింప అసంభవమైనది ఏమీను ఉండదు, ఏమి ఉండదు. స్వయంగా భగవంతుని పడితే ఇంకా ఏది కూడా వాళ్ళకి తక్కువే అవుతుంది. నెక్స్ట్ కృష్ణ కుమారి మహారాజ్, ఎన్నామ శృతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మళ. ఎన్నామ శృతి మాత్రేణ పుమానాం భవతి నిర్మలః. తస్య తీర్థపదః కిం వా దాసానాం అవశిష్యతే. తస్య తీర్థపదః కీవా దాసానాం అవశిష్యతే. భగవద్ దాసులకు అసాధ్యమైనది ఏమున్నది? భగవంతుని పవిత్ర నామములను శ్రవణం చేసినంత మాత్రం చే మనుజుడు పవిత్రమగుచున్నాడు. హరే కృష్ణ ప్రభు, సో కేవలం ప్రణామం. భగవంతుని యొక్క నామాన్ని స్మరించినటువంటి వ్యక్తియే పవిత్రమైపోతుంటే, మరి ఇక భగవంతుడికే దాసుడు అయినటువంటి నీలాంటి వ్యక్తులకి అసాధ్యమైనది ఏముంటుంది అని చెప్పేసి అంటున్నారంటే, నేను చెయ్యలేనిది, నన్ను నేను రక్షించుకోలేనిది, నువ్వు రక్షించావు అంటే నీకు భగవంతుడే నీ నియంత్రణలో ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యమవుతుంది, ఎందుకంటే నువ్వు శుద్ధ భక్తుడు కాబట్టి అని అంటున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం అమృత మాతాజీ, రాజన్నను గృహీతోహం త్వయాతి కరుణాత్మనా. రాజన్ గృహీతోహం త్వయా. మదఘం పృష్టతః కృత్వా ప్రాణాయన్మేభిరక్షితా. మధుఘం పృష్టతః కృత్వా ప్రాణాయత్నే అభిరక్షితః. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, నా ఆ అపరాధములను ఉపేక్షించిన వాడవై నీవు నా ప్రాణములను కాపాడితివి. ఈ విధముగా నీవు కరుణామయుడవగుటచే నేను మిగుల అనుగ్రహింపబడితిని. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో నువ్వు కరుణామయుడు అయ్యావు కాబట్టి నేను రక్షింపబడ్డాను. ఒకవేళ భక్తులు కాబట్టి ఎవరి మీద పగ ఉండదు, ఎవరిని కూడా శత్రువులుగా చూడరు, ఎవరినైనా సరే మంచి చూసుకుంటారు. కాబట్టి నువ్వు నా అపరాధాలను ఉపేక్షించి మాత్రం నా ప్రాణాలను కాపాడావు, ఉపేక్షించి కూడా నువ్వు నా ప్రాణాలను కాపాడావు, నువ్వు కరుణామయుడు కాబట్టి నేను నీ ఎడ చాలా ప్రసన్నున్నయ్యాను, అనుగ్రహింపబడ్డాను, నీ వల్ల నేను అనుగ్రహింపబడ్డాను అని చెప్తున్నాను. నెక్స్ట్ 18వ శ్లోకం శేషరత్నం మాత్రం. హరే కృష్ణ.
ప్రత్యాగమనకాంక్షయా రాజాతమకృతాహారః ప్రత్యాగమనకాంక్షయా శరణాపుప సంగృహ్య ప్రసాధ్య సమభోజయత్. చరణావపు సంగృహ్య ప్రసాద్య సమభోజయాత్. దూర్వాసముని వెనుకకు తిరిగి వచ్చునని ఎదురుచూచుచు అంబరీషుడు భోజనం చేయలేదు. అందువలన ఆ ముని అరుదెంచినంతట అతడు పాదములపై పడి ప్రసన్ననిగా చేసి భోజనము మసంగెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో దూర్వాసముని ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన. ఎందుకంటే దూర్వాసమునికి వాగ్దానం చేస్తున్నారు, మీరు వచ్చిన తర్వాత మీతో కలిసి నేను భోజనం చేస్తాను అని. కానీ ఆయన ముల్లోకాలు తిరుగుతున్నారు. ముల్లోకాలు తిరిగి ఆయన దగ్గరికి రావడానికి 1 సంవత్సర కాలం పట్టింది. ఈ సంవత్సర కాలం పాటు ఆయన భోజనం చేయకుండా వెయిట్ చేస్తూనే ఉన్నారట. అందువల్ల ఆయన ఆయన వచ్చిన వెంటనే ఆయన ప్రసన్నం చేసి ఆ తర్వాత భోజనం పెట్టడం అనేటువంటిది జరిగింది, ఆ ముల్లు కూడా పిలిచి. నెక్స్ట్ 19వ శ్లోకం మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. సోసిత్వా ధృతమానీతం ఆతిథ్యం సార్వకామికం. సో అసిత్వా ధృత మాని తమాదిత్యం సర్వకామికం. తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాధరం. తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. ఈ విధముగా రాజు దూర్వాసమునిని సాదరముగా ఆహ్వానించుట ఆ ముని ఆతిథ్యమును స్వీకరించిన వాడే మిక్కిలి సంతుష్టి చెంది నీవు కూడా భుజింపు అని ఆదరముతో పలికి అంబరీషుని భోజనము చేయమని ఆర్థించెను. హరే కృష్ణ. ఓకే, సో దూర్వాసముని పిలిచి ఆహ్వానించి దూర్వాసమునికి భోజనాన్ని పెడితే దూర్వాసముని ఎవరైతే హోస్ట్ చేశారో, ఎవరైతే ఆహ్వానించారో, ఆహ్వానించినటువంటి వ్యక్తిని కూడా కూర్చొని నువ్వు కూడా నాతో కలిసి కూర్చొని భోజనం చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. సో అందుకని మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్తే, మనం మనకి ఎవరైనా భోజనం పెడితే మనం వాళ్ళను కూడా తినమని అడగాలి. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం సునీత మాత. హరే కృష్ణ ప్రభు. ప్రీతోస్మ్యనుగ్రహీతోస్మి తవ భాగవతస్య వై. ప్రీతోస్మ్యనుగృహీతోస్మి తవ భాగవతస్య వై. దర్శన స్పర్శనాలాపైర్ ఆతిథ్యేనాత్మమేధసాం. దర్శన స్పర్శనాలాపైరాతిధ్యేనాత్మమేధసా భావం. దుర్వాసముని పలికెను, రాజా నేను నీ ఎడ మిగుల ప్రసన్నుడనైతిని. తొలుత నిన్ను సాధారణ వ్యక్తిగా భావించి ఆతిథ్యమును అంగీకరించినను. తర్వాత నా బుద్ధి బలము చే నీవు పరమ భాగవతుడు అని ఎరుగగలిగితిని. అందువల్ల నీ దర్శన స్పర్శ సంభాషణల చే మిగుల ప్రీతి చెంది అనుగృహీతుడను అయితిని. భాష్యం. వైష్ణవేర క్రియా ముద్ర విఘ్నేహ నా భుజయ అని చెప్పబడినది. ఎంతటి బుద్ధిమంతుడైనను విశుద్ధ వైష్ణవుని కలాపములను ఎరుగజారడు. దుర్వాసముని మహాయోగి, అందువలన అతడు అంబరీషుని సామాన్య వ్యక్తిగా తలంచి అతనిని శిక్షింపగోరెను. వైష్ణవుని అర్థం చేసుకున్నటలో అటువంటి పొరపాటే జరుగుచుండును. కాని సుదర్శన చక్రము చే శిక్షించబడినంతటా దుర్వాసుడికి బుద్ధి వచ్చును. కనుక నే స్వానుభవం ద్వారా అతడు అంబరీషుడు ఎంతటి ఘన వైష్ణవుడో తెలుసుకొనగలిగినని సూచించుటకు ఆత్మమేధస అను పదం వాడబడినది. సుదర్శన చక్రం వెన్నంటినప్పుడు దుర్వాసుడు బ్రహ్మరుద్రులను ఆశ్రయింపగోరెను. వైష్ణవునకు వైకుంఠమునకు వెడని విష్ణువుతో ముఖాముఖి సంభాషించెను. అయినను ఆ చక్రం యొక్క దాడి నుండి అతడు రక్షణ పొందజాలకపోయెను. ఆ విధంగా అతడు వైష్ణవుని ప్రభావమును స్వానుభవం ద్వారా తెలుసుకొనగలిగెను. దుర్వాసుడు మహాయోగి బ్రాహ్మణుడే అయినను వైష్ణవుని ప్రభావము ఎరగజాలకపోయెను. అందువల్లననే వైష్ణవేర క్రియాముద్ర విఘ్నేహన ఉచ్చయ అని చెప్పబడినది. మహాఘన పండితుడైనను వైష్ణవుని విలువను తెలుసుకొనగ జాలడు. వైష్ణవుని స్వభావమును పరిశీలించినప్పుడు నామమాత్ర యోగులు జ్ఞానులు నిక్కముగా పొరబడి అవకాశం ఉన్నది. అచింత్యమగ కార్యములను వనరించుటలో భగవంతుడు ఎంతగా అనుగ్రహించిననడి విషయమును బట్టి వైష్ణవుని అవగతం చేసుకునవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దూర్వాసముని చెప్తున్నారు, నేను నిన్ను మొదటిగా సామాన్యమైనటువంటి వ్యక్తి అని అనుకున్నాను, నీ ఎడ నేను చాలా పెద్ద అపరాధం చేశాను. ఎప్పుడైతే నన్ను సుదర్శన చక్రం వెంటబడిందో నాకు బుద్ధి వచ్చింది. నా బుద్ధితోటి నేను నువ్వు చాలా గొప్ప వైష్ణవుడి శుద్ధ భక్తుడివి, నీకు భగవంతుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాను అనే విషయాన్ని తెలియజేస్తాను. అంతేకాకుండా నీ దర్శనంతో సంభాషణతోటి
నీ స్పర్శతోటి నాకు ఎంతో ఆనందం కలిగింది, ప్రీతి చెంది అనుగ్రహం పొందిన వాడిని అయ్యాను అని చెప్తున్నారు. అంటే ఒక వైష్ణవుడి దర్శనం, ఒక వైష్ణవుడి స్పర్శ, ఒక వైష్ణవుడి తోటి చేసేటువంటి సంభాషణ మనకి అనుగ్రహం. సో అది ఈ విషయాన్ని తెలుసుకున్నారు. అయితే ఇంతకు ముందు భక్తుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే ఆయన ఒక యోగి కాబట్టి, ఆయన కేవలం నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి యోగి కాబట్టి తనకి వైష్ణవుడి యొక్క గొప్పతనం తెలియలేదు. అందుకని వైష్ణవుడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిగానే చూశాడు. వైష్ణవుడి యొక్క గొప్పతనం ఇంకొక వైష్ణవుడికే తెలుస్తుంది, ఇలాంటి వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు స్వానుభవంతో తెలుసుకుంటారో వైష్ణవుడి యొక్క గొప్పతనాన్ని, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళని ఆరాధిస్తారు, అప్పుడు వాళ్ళని పూజిస్తారు, అప్పుడు వాళ్ళని గౌరవిస్తారు. సో అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో ముఖాముఖి సంభాషించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా వైష్ణవుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయారు. వైష్ణవుడు భగవంతుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు అనేటువంటి విషయం అర్థం చేసుకోలేకపోయారు. మనం చూస్తే రామాయణంలో హనుమంతుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడికే సహాయం చేయగలిగినంత శక్తి, భగవంతుడినే లేపుకొని తీసుకెళ్లి లంకను సముద్రాన్ని దాటించి లంకకు వరకు తీసుకెళ్లగలిగినటువంటి వ్యక్తి ఆయన. అంటే రాముడు చేయలేకపోయారు, హనుమంతుడు చేశారు. అంటే రాముడు హనుమంతుడికి శక్తినిచ్చి హనుమంతుడితోటి చేపించారు. అంటే భగవంతుడు ఆ గొప్పతనాన్ని, ఆ ఘనతని తన భక్తులకు ఇస్తారు. ఆయన రాముడు తలుచుకుంటే లంకకు వెళ్ళడానికి వారధి క్షణంలో కట్టేసేవాళ్ళు, కానీ వానరులతో కట్టించారు. వానరుల యొక్క గొప్పతనం, వానరులు నా భక్తులు, నా భక్తులకి ఎంత శక్తి ఉంది అనేటువంటి విషయం ఈ సమస్త విశ్వానికి తెలియచేయాలి అని భగవంతుడు అలా చేస్తారు. సో అలానే అంబరీషుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలే. భగవంతుడు ఏం కావాలనుకుంటారో, ఏం చేయాలనుకుంటారో అవన్నీ తన భక్తులతో చేపిస్తుంది. సో వైష్ణవుని యొక్క స్వభావం నామమాత్ర యోగులు, జ్ఞానులు అర్థం చేసుకోలేనటువంటివి. ఓకే, అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. కర్మావధాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహుః. కర్మావధాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహా. కీర్తిం పరమ పుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం. కీర్తిం పరమ పుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం. హరే కృష్ణ ప్రభుజీ. స్వర్గలోకములందరి స్త్రీజనము నీ విమల చరిత్రమును అనుక్షణము కీర్తించరు. ప్రపంచ జనులు కూడా నీ మహిమను నిరంతరము కీర్తించగలరు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈయన కీర్తి ఎక్కడ వరకు ఉంది? కేవలం భూమి మీద మాత్రమే లేదు, అన్ని లోకాలలోనూ నీ గురించి కీర్తిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా దూర్వాసముని అంబరీషుడికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. స్వర్గలోకంలో స్త్రీ జనము నీ విమల చరిత్రమును అనుక్షణము కీర్తించుదురు. ప్రపంచ జనులు కూడా నీ మహిమలను నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. అందుకని మనం ఇప్పటికీ కూడా ఆయన కీర్తిస్తున్నాం అంబరీషుడిని. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం ఐమవతి మాతజ. శ్రీ శుకవాచ. శ్రీ శుకవాచ. ఏవం సంకీర్త్య రాజానాం దుర్వాస పరితోషితః. ఏవం సంకీర్త్య రాజానాం దుర్వాస పరితోషితః. యయౌ విహాయ సామంత్ర బ్రహ్మలోకమహైతుకం. యయౌ విహాయ సామంత్ర బ్రహ్మలోకమహైతుకం. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధముగా పరమ సంతోషుడైన దుర్వాసుడు అనుజ్ఞ కొని రాజును ప్రశంసించుచు ఆకాశ మార్గమున శుష్క జ్ఞాని రహితమైన బ్రహ్మలోకమునకు విడలెను. భాష్యము. దుర్వాసముని ఆకాశ మార్గమున తిరిగి బ్రహ్మలోకమునకు విడలినను విమానము యొక్క అవసరం కలగలేదు. మహాయోగులు యాంత్రికమైన సహాయం లేకుండగానే ఒక లోకము నుండి వేరొక లోకమునకు ప్రయాణించగలరు. సిద్ధలోక వాసులు సహజముగానే యోగ సిద్ధి పొందిన వారే ఇందురు కనుక ఏ లోకముకైనను ప్రయాణింపగలరు. కనుకనే మహాయోగేపు దుర్వాసుడు ఏ లోకముకైనను చివరకు బ్రహ్మలోకమును కూడా ఆకాశ మార్గమున వెళ్ళగలిగాను. బ్రహ్మలోకమున ఎల్లరూ ఆత్మానుభూతి కలిగిన వారే కనుక పరతత్వమును కూర్చిన నిర్ణయమును కరుదించుటకు సాత్విక కల్పనము అతడు అవసరం లేదు. దుర్వాసుడు బ్రహ్మలోకమునకు వెళ్ళలేని ఉద్దేశము వైష్ణవుడు ఎంతటి శక్తిమంతుడో
ఏ విధముగా అతడు భౌతిక జగత్తులందరి జీవులు సకల జీవులను అతిశయించును తల్లోక వాసులకు తెలియజేయుటకే అయినట్లు గోచరించున్నది. నామమాత్ర జ్ఞానులు యోగులు భక్తునికి సరిపోలరు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఓకే. సో దూర్వాసముని ఆ తర్వాత అంబరీషుడి దగ్గర నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. బ్రహ్మలోకానికి తను ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు, అంటే ఎలాంటి వాహనము లేకుండా కానీ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి యోగ సిద్ధులు ఉన్నాయి. యోగ సిద్ధులు కలిగినటువంటి వ్యక్తి గాలిలో తేలిపోతారు దూదిలాగా. సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళగలరు, మనోవేగంతో కూడా వెళ్ళగలరు. అలాంటి బ్రహ్మలోకానికి ఆయన వెళ్ళడం అనేటువంటి జరిగింది. బ్రహ్మలోకం యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. బ్రహ్మలోకంలో ఆత్మానుభవం పొందడం కోసం ఎలాంటి మనోకల్పనలు చేయాల్సినటువంటి అవసరం లేదు, తాత్విక కల్పనలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళు, దూర్వాసముని లాంటి వాళ్ళు అనుభవాన్ని పంచుకుంటారు అక్కడికి వెళ్ళి. కాబట్టి అది నిజం జరిగినది వాళ్ళు అక్కడ చర్చిస్తూ ఉంటారు. కాబట్టి మనోకల్పనలు చేయాల్సినటువంటి అవసరం అసలే లేదు. నెక్స్ట్ 23వ శ్లోకం, బిల్లవాణి మాతాజీ. మునిస్తద్ధర్షనాకాంక్షో రాజాభక్షో బభూవః. మునిస్తద్ధర్షనాకాంక్షో రాజాభక్షో బభూవః. మొదట దుర్వాసుడు వెడలినంతట అతడు తిరిగి వచ్చునంత వరకు 1 సంవత్సర కాలము అంబరీషుడు ఉపవసించి కేవలము జలమును స్వీకరించి ఉండెను. సో దుర్వాసముని తిరిగి వచ్చేంత వరకు 1 సంవత్సరం కాలం పట్టిందని చెప్పుకున్నాం కదా. ఆ టైంలో ఆయన ఏమి తినలేదు, కేవలం జలాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఉన్నారంట. అంటే 1 సంవత్సరం పాటు ఏమీ తినకుండా కేవలం నీళ్లు తీసుకుని ఉండగలరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 24వ శ్లోకం, సత్యవతి మాత. ద్విజోపయోగాతి పవిత్రమాహరత్. ద్విజోపయోగాతి పవిత్రమాహరత్. ఋషేర్విమోక్షం వ్యసనం చ వీక్ష్యా. ఋషేర్విమోక్షం వ్యసనం చ వీక్ష్యా. మేనే స్వవీర్యం చ పరానుభావం. మేనే స్వవీర్యం చ పరానుభావం. సంవత్సరం పిమ్మట దుర్వాసముని తిరిగి వచ్చినంత అంబరీషుడు అతనికి తృప్తిగా భోజనము సంగి పిదపతాను కూడా భుజించను. దుర్వాసుడు దంతమయ్యడి ఘోర ప్రమాదము నుండి బయటపడేటట్టు కాల్చినంతట భగవద్ అనుగ్రహం వల్ల తాను కూడా శక్తిమంతుడనని అతడు తెలుసుకోగలిగాను. కానీ సర్వం భగవంతుని కథ చేయబడినందున ఆ మహనీయుడి ప్రతిష్టను స్వీకరింపలేదు. ప్రపాలని భాష్యము, అంబరీషుని వంటి భక్తులు నిక్కంగా ఎల్లప్పుడూ పలు కార్యములలో నిమగ్నుడై ఉండను. ఈ భౌతిక జగత్ నిస్సందేహంగా ప్రమాదభరితమే అయినప్పటికీ భగవంతుపై పూర్తిగా ఆధారపడటం వల్ల భక్తుల రెండు విచలితుడు కాడు. భక్త అంబరీషుడే దీనికి చక్కని ఉదాహరణ. ప్రపంచ చక్రవర్తి అయిన అతడు ఎన్నో బాధ్యతలు కలిగి ఉండెను. ఆ బాధ్యతలతో పాటు దుర్వాసముని వంటి వ్యక్తులు కలుగు చేసిన ఉపద్రవములు కలతలు కూడా ఉండను. కానీ ఆ రాజు కృష్ణునిపైనే పూర్తిగా ఆధారపడి ధైర్యంతో వాటి అన్నింటినీ సహించను. భగవంతు ఎల్ల హృదయంలో నిలిచేయండి అంటే సర్వస్య చాహం హృది సన్నివిష్ట, తాను కోరినట్లు కార్యములను నిర్వహించును. కనుక అంబరీషుడు పలు కష్టములను ఎదుర్కొనినప్పటికీ అతని దయామయుడైన భగవాను పరిస్థితి అన్నింటినీ ఎంత చక్కగా సానుకూల పరచనగా చివరికి అతడు దుర్వాస భక్తి యోగ స్థాయిలో మిత్రులుగానై సద్భావపూర్వకంగా ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంది. దుర్వాస మహాయోగి అయినప్పటికీ చివరకు భక్తి యోగ ప్రభావం ఎరగగలిగిన కనుక భగవద్గీత 6:47 అందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లా పలికిండెను. యోగినామపి సర్వేషాం మధ్యతే నాంతరాత్మ శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మత. అత్యంత శ్రద్ధతో నా భావనయందే సదా నిలిచిండు వాడును, నాకు దివ్యమైన ప్రేమ యుత సేవను వహించేవాడు నాకు యోగి. యోగులందరికన్నా అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినవాడు సర్వోత్తముడై ఉన్నాడు. కనుక దుర్వాసముతో అంబరీషుని వ్యవహారమున నిరూపితమైనట్లు భక్తిని అత్యుత్తమ యోగి అనట యథార్థము. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. సో మామూలుగా భక్తులు ఎవరైనా సరే ఏదైనా సరే ఘనతను కనుక సాధిస్తే దానికి కారణం నేనే
నా వల్లనే జరిగింది అని ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే భక్తుడికి తెలుసు, భక్తుడు కేవలం భగవంతుడి యొక్క శరణులోనే ఉన్నాడు కాబట్టి ఏది జరిగినా కానీ భగవంతుడి వల్లనే జరిగింది అని అనుకుంటారు. ఏది జరిగినా కానీ భగవంతుడు నాకు శక్తినిచ్చి నా ద్వారా చేయించారు అని అనుకుంటారు. నాకు ఈ శక్తి లేదు కానీ భగవంతుడు తలుచుకున్నారు కాబట్టి నాతో చేయించారు అని అనుకుంటాడు. అంటే ఒక భక్తుడి యొక్క భావన ఎలా ఉంటుంది అని అంటే భగవంతుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ లా ఉంటాడు, ఒక పరికరంలా ఉంటాడు. ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, గొప్ప ఘనకార్యం జరిగినా, ఏది సాధించినా, ప్రభుపాదుల వారు ఎంతో గొప్పగా సాధించారు. ఎంతో గొప్పగా సాధించినటువంటి ప్రభుపాదుల వారు మీరు చాలా గ్రేట్ అండి. మీరు ఇన్ని మందిరాలు కట్టారు, ఇన్ని దేశాలు తిరిగారు, ఇంతమందిని భక్తులుగా మార్చారు. మేము ఒక ఒక వ్యక్తిని వైష్ణవుడిగా మార్చాలి అని అంటే మా వల్ల కావట్లేదు, కానీ మీరు వేల మందిలో లక్ష మందిలో వైష్ణవులుగా మార్చేశారు, మీరు చాలా గ్రేట్ అంటే ప్రభుపాదుల వారు ఏమంటారు, అవును నేను గ్రేట్ అని అన్నారు. లేదు అంటే నేను ఇంతమందిని మార్చాను, నేను ఇంత గొప్పవాడిని అని చెప్పుకొని తిరగరు. ప్రభుపాదుల వారు ఏమంటారు, అంతా నా గురువుకి సేవ, అంతా నా గురువు యొక్క కృప, నా గురువు నాకు ఆ శక్తినిచ్చారు. నాకు ఈ శక్తి లేదు, ఒకవేళ కనుక నా గురువు నన్ను ఆశీర్వదించకపోతే, భగవంతుడు నన్ను ఆశీర్వదించకపోతే, నా గురువు నాకు కరుణ చూపించకపోతే, కృప చూపించకపోతే, నా గురువు యొక్క శక్తి నాలోకి రాకపోతే నేను చేయలేను అని అంటారు. ఇది ఒక శుద్ధ భక్తుడు మాట్లాడాల్సినటువంటి విధానం. ఇప్పుడు అంబరీషుడు చూస్తే సంవత్సర కాలం పాటు ముల్లోకాలు తిరిగినటువంటి వ్యక్తి సుదర్శన చక్రం నుంచి రక్షింపబడకపోయినా కానీ అలాంటి దూర్వాసుడు వచ్చి అంబరీషుడి పాదాలే పట్టుకున్నప్పుడు ఇంకా అంబరీషుడు ఎంత గొప్పవాడని ఫీల్ అవ్వాలి. పైగా ఈయన చేసినటువంటి ఒక్క ప్రార్థనతోటి సుదర్శన చక్రం ఆగిపోయింది, దూర్వాసముని ఆపలేకపోయారు. దూర్వాసమునికి శక్తి తక్కువ ఉందా అంటే శక్తి తక్కువ ఏమీ లేదు. అంబరీషుడు కూడా కావాలనుకుంటే వైకుంఠలోకానికి వెళ్ళి చూడలేరేమో విష్ణువుని, కానీ దూర్వాసముని వైకుంఠలోకానికి వెళ్ళి కూడా విష్ణువుని చూసి వచ్చారు. అంత శక్తి ఉన్నప్పటికీ అలాంటి వ్యక్తిని కూడా ఓడించగలిగినటువంటి వ్యక్తి అయినటువంటి అంబరీషుడు నేను చాలా గ్రేట్ అని కాలు రగరేసుకోలేదు, నాకున్నటువంటి శక్తి నాకున్నటువంటి సామర్థ్యం భగవంతుడు నాకు ఇచ్చింది, భగవంతుడి కృప వల్ల, భగవంతుడి అనుజ్ఞ వల్ల, భగవంతుడు నాతో ఇలా చేయించారు కాబట్టి ఇలా జరిగింది అని ఆ ఘనతని తను తీసుకోకుండా తన గురువుకి, తన గురు భగవంతుడికి అర్పించేటువంటి వాడు శుద్ధ భక్తుడు. అదే చేశారు ఇక్కడ. అందుకని అంబరీషుడు చాలా ప్రపంచానికే చక్రవర్తి అయినటువంటి వ్యక్తి అయినా కానీ గర్వం లేదు. అలానే ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా తన శక్తి సామర్థ్యాలు బయటపడ్డా కానీ దాన్ని చూసుకొని కూడా ఆయన గర్వపడట్లేదు. అది శుద్ధ భక్తుడు ఉండేటువంటి స్థాయి. అందుకనే అలాంటి శుద్ధ భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుడే అన్ని కారణాలకి కారకుడు అని నమ్ముతాడు. మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు సర్వస్య చాహం హృది సన్నివేశం అంటే అందరు హృదయాల్లో ఉండి ఆయన చేపిస్తున్నారు. అలానే మనకి 10వ అధ్యాయం 8వ శ్లోకంలో కూడా వస్తుంది, ఓకే, అన్ని అన్ని విశ్వాలకి నేనే కారణము అనేది, ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలన్నిటికీ కూడా నేనే కారణము అనేటువంటి విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పారు. ఇంకా జరుగుతున్నది, జరగబోయేది అన్నిటికీ కూడా భగవంతుడే కారణం కానీ మనమేం కాదు, అన్ని కారణాలకి భగవంతుడే కారణం అని తెలుసుకున్నటువంటి వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడిని నిరంతరము స్మరిస్తూ ఉంటాడు భక్తి యోగి. అందుకని కృష్ణుడు మనకి 6వ అధ్యాయంలో యోగి నామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం సమయయుక్త తమో మత, యోగులందరిలో భక్తి యోగి గొప్పవాడు అనేటువంటి విషయాన్ని, అత్యంత సన్నిహితంగా నాతో ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని, సర్వోత్తముడైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అందుకనే అక్కడ 6వ అధ్యాయంలో డిక్లేర్ చేసేశారు 25వ శ్లోకం. ఓకే శోభారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం విధానేక గుణస్స రాజా, ఏవం గోవిధానేక గుణస్స రాజా, పరాత్మని బ్రహ్మణి వాసుదేవే, పరాత్మని బ్రహ్మణి వాసుదేవే, క్రియాకలాపై సమువాహ భక్తి, క్రియాకలాపై సమువాహ భక్తి, యయా విరించాన్ నిరయాంశకార, యయా విరించాన్ నిరయాంశకార. ఈ ప్రకారము దివ్య గుణ శోభితుడగు అంబరీషుడు భక్తి యోగము వలన బ్రహ్మము పరమాత్ముడు భగవానుడనేటి
తత్వములను పూర్తిగా ఏరి చక్కగా భక్తి సేవలో నెలకొనెను. తన భక్తి కారణమున అతడు ఈ భౌతిక జగత్తు నందలి అత్యున్నత లోకం నైనను నరకతుల్యముగా భావించను. భాష్యం: అంబరీషుని వంటి మహోన్నత విశుద్ధ భక్తుడు బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనేది తత్వములను పూర్తిగా ఎరుగును. అనగా కృష్ణ భక్తుడు పరతత్వం యొక్క ఇతర లక్షణములను గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండును. బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనేది మూడు లక్షణములతో పరతత్వము అనుభూతమగును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్యతే బ్రాహ్మణ. బ్రహ్మము పరమాత్ముడు అనేది తత్వములు వాసుదేవుని అందే ఉన్నవి కనుక వాసుదేవ పరాయణుడు సమస్తము ఎరుగును. వాసుదేవ చింతనాపరుడు అత్యుత్తమ యోగి కనుక యోగ విధానం ద్వారా పరమాత్మానుభూతిని పొందవలసిన అవసరము అతనికి లేదు. ఇక జ్ఞానమునకు సంబడేని వాసుదేవ పరాయణుడైనచో నిక్కముగా మహాత్ముడే యగును. పరతత్వం యొక్క సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడే మహాత్ముడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు అంబరీషుడు పరమాత్ముడు బ్రహ్మము మాయా భౌతిక జగత్తు ఆత్మ ఆధ్యాత్మిక జగత్తు ఏ విధముగా సమస్తము నడుచుచున్నదనేది విషయములన్నింటినీ పూర్తిగా ఎరిగి ఉండెను. అతనికి సర్వము ఎరుకై ఉండెను. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి. భక్తుడు వాసుదేవుని ఎరిగియుండును కనుక వాసుదేవుని సృష్టి అందలి సమస్తమును కూడా ఎరిగియుండును. అట్టి భక్తుడు ఈ భౌతిక జగత్తునందలి మహోన్నత సుఖముకైనను విలువనివ్వడు. నారాయణ పరాహ సర్వేణ కుతంచన బిభ్యతి స్వర్గా స్వర్గా పవర్గ నరకేశ్వసి తుల్యార్థ దర్శిన. భక్తి యోగమును నెలకొన్న కారణమున భక్తుడు ఈ భౌతిక జగత్తు నందలి ఎట్టి స్థానమును మహత్వ పూర్ణమైనదిగా భావింపడు. కనుకనే శ్రీల ప్రబోధానంద సరస్వతి ఇట్లు చెప్పిరి: కైవల్యం నరకాయతే త్రిదశ పూరాకాశ పుష్పాయతే దుర్దా నేత్రి యకాల సర్పటలి ప్రోత్గాత దంష్టాయతే విశ్వం పూర్ణ సుఖాయతే విధిమ ఏంద్రాదిచ్చ కీటాయతే ఎత్కరుణ్య కటాక్ష వైభవతాం తం గౌరమే వస్తు మహా. శ్రీ చైతన్య మహాప్రభువు వంటి మహాపురుషునికి భక్తి యోగం ద్వారా విశుద్ధ భక్తుడైన వానికి కైవల్యము నరకంతో సమానమగును. స్వర్గము అట్టి భక్తునికి ఆకాశ పుష్పమగును. యోగస్థితిని అతడు ఎంత మాత్రము పట్టించుకొనడు. ఏల ఎనగా యోగసిద్ధి ప్రయోజనమే సహజముగా అతనికి లభించుచున్నది. చైతన్య మహాప్రభువు ఉపదేశముల ద్వారా మనుజుడు కృష్ణ భక్తుడైనప్పుడు ఇది ఎంతయు సాధ్యమగును. అరే కృష్ణ ప్రభు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్తిగా ఉంటుంది కాబట్టి భక్తి యోగికి భగవంతుడికి శరణాగతుడై భక్తి యోగంలోనే ఉంటారు. తనకి ఎంత సామర్థ్యం ఉన్నా తనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా భగవంతుడి యొక్క శరణులోనే ఉండి అంతకు మించింది ఇంకా ఏదైనా సరే నరకంగా భావిస్తారు. అందుకని భౌతిక విషయంలో స్వర్గం కూడా నరకంలానే భావిస్తారు. ఈ స్వర్గము ఉత్తమ లోకాలు అన్నీ కూడా భౌతిక విషయంలోనే ఉన్నాయి. ఇలాంటి భౌతిక విషయంలో తను ఏ లోకానికి వెళ్ళినా కానీ భక్తి ప్రముఖంగా ఉంటుంది. అంతే తప్ప భక్తి లేనటువంటి ప్రదేశం ఎక్కడైనా సరే తనకు అది నరకంగానే అనుకుంటారు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి పూర్తి జ్ఞానం అలా ఉంటుంది. అందుకనే వాళ్ళు ముక్తిని కూడా కోరుకోరు. కైవల్యం కూడా నరకంతోనే సమానంగా చూస్తారు. కైవల్యం అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. సో అలాంటి లీనమైపోయేటువంటి దాన్ని కూడా భక్తి యోగులు నరకంలా చూస్తారు అనేటువంటి చెప్తున్నారు. ఇక భక్తుడికి స్వర్గం కూడా స్వర్గమైనా సరే అది కూడా పట్టించుకోడు. ఎందుకంటే స్వర్గము ఇలాంటివన్నీ కూడా యోగ సిద్ధులు సాధించినటువంటి వాళ్ళు కూడా చేరుకుంటారు. భక్తి యోగి అంతకంటే గొప్పవాడు కాబట్టి యోగ సిద్ధులు సాధించినటువంటి వాడి కంటే కూడా ఎక్కువ ప్రయోజనాన్నే భక్తి యోగులు పొందుతారు. కాబట్టి అంతకంటే తక్కువ ప్రయోజనం వచ్చినటువంటి ఈ సిద్ధులు లేకపోతే స్వర్గలోకాలు వీటన్నిటిని కూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఓకే, అది కృష్ణ భక్తుడి యొక్క గొప్పతనం. నెక్స్ట్,
సో ఇక్కడ అంబరీషుడు కూడా భక్తి యోగంలోనే ఉండిపోయారు అక్కడ. ఓకే 26వ శ్లోకం రాజ్యలక్ష్మి మాత చదువుతారా, రాజ్యలక్ష్మి అభినని. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ అతాం భరీషంత నయేషు రాజ్యం అతాం పరీష నసంతనేషు అథాం భరీషంత నయేషు రాజ్యం అతాం పరీష నసంతయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః మానశీలేషు విసృజ్య ధీరః వనం వివేశాత్మని వాసుదేవే వనం వివేశాత్మని వాసుదేవే మనో దధద్వస్త గుణ ప్రవాహః మనో తదస్త్వస్త గుణ ప్రవాహః శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. భక్తి యోగమునందలి మహోన్నత స్థితి కారణమున భౌతిక విషయములతో కూడి ఎంత మాత్రము భోగి జీవింపగోరని అంబరీషుడు పిమ్మట గృహస్థ జీవనము నుండి విరమించెను. సమానశీల సంపన్నులకు పుత్రులను అతడు రాజ్యమును పంచి వానప్రస్థమును స్వీకరించిన వాడే వనమునకు వెడలి వాసుదేవుని యందే పూర్తిగా మనస్సును నిలిపెను. భాష్యము విశుద్ధ భక్తునిగా అంబరీషుడు ఎట్టి జీవన స్థితి ఎందైనను ముక్త పురుషుడే. శ్రీల రూప గోస్వామి తెలియజేసినట్లు భక్తుడు ఎల్లప్పుడూ ముక్తుడే. ఇహాయస్య హరే దాస్యే కర్మణ మనసాగిర నిఖిలాస్వప్యవస్థాను జీవన్ముక్త స ఉచ్యతే. కృష్ణసేవయే మనుజుని ఏకైక కోరిక అయినచో జీవనమునందరి ఏ స్థితి నందైనను అతడు ముక్త పురుషుడే అని భక్తిరసామృత సింధువునందు శ్రీల రూపగోస్వామి ఉపదేశించెను. అంబరీషుడు నిస్సందేహముగా ముక్త పురుషుడే అయినను ఆదర్శనీయుడైన రాజుగా అతడు వానప్రస్థమును స్వీకరించెను. కుటుంబ బాధ్యతల నుండి బయటపడి వాసుదేవ చరణారవిందములపై పూర్తిగా ధ్యానము నిలుపుట ప్రతి ఒక్కరికి అత్యంత అవసరము. అందువల్ల అంబరీషుడు తన రాజ్యమును పుత్రులకు పంచి గృహస్థ జీవనము నుండి విరమించెను. హరే కృష్ణ. సో అంబరీషుడు భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, శుద్ధ భక్తుడు కాబట్టి, తనకు ఉన్నటువంటి భౌతిక ఐశ్వర్యాన్ని చాలా ఈజీగా వదిలేయగలిగారు. పరీక్షిత్ మహారాజు కూడా అలానే వదిలేశారు. తను భౌతిక ఐశ్వర్యాల ఏడ ఆకర్షణ లేదు. చివరి క్షణాల్లో చూసారా ఎంత ఈజీగా వదిలేశారంటే అంత ఈజీగా వదిలేశారు. ఒక భక్తి యోగి కూడా భౌతికమైనటువంటి ఎంత గొప్ప ఆకర్షణ కలిగించేటువంటిదైనా సరే దాని మీద ఎలాంటి అటాచ్మెంటు లేకుండా చాలా ఈజీగా వదిలేస్తారు. అంబరీషుడు కూడా తనకు ఉన్నటువంటి సమస్త భూమండలాన్ని పాలించేటువంటి అధికారాన్ని, ఐశ్వర్యాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ కూడా చాలా ఈజీగా వదిలేసి ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. వానప్రస్థం వెళ్ళడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంకా నేను భౌతికంగా ఉండకూడదు, పూర్తిగా నేను ఆధ్యాత్మికంగానే ఉండిపోవాలి అని చెప్పేసి కేవలం కృష్ణ భక్తి తప్ప ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా వేరే ఏది ఉండకూడదు. అంటే జీవితం యొక్క పరిపూర్ణతను సాధించడానికి ఒక వ్యక్తి ఎప్పుడూ గృహస్థాశ్రమంలోనే ఉంటూ బంధుమిత్రులతో కలిసి ఉంటూ బంధుమిత్రులతోటే ఉంటూ నేను ముక్తిని సాధిస్తాను అని అంటే అది కొంచెం కష్టం అవుతుంది. వైరాగ్యం అనేటువంటిది రావాలి. ఎప్పుడైతే ఆ వైరాగ్యం వస్తుందో జీవిత చరమ అంకంలో అయినా సరే తనకి ఇక భౌతికమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు, భౌతికమైనటువంటి పనులు ఉండకూడదు. కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు, ఆధ్యాత్మికమైనటువంటి కర్మలు తప్ప ఇంకా వేరే ఏమీ ఉండకూడదు. అలా నీకు కుటుంబ వ్యవహారాలు, అలా నీకు గృహస్థ జీవనం కనుక నువ్వు ఆధ్యాత్మికంగా ఉండడానికి అడ్డమైనప్పుడు నీ బాధ్యతలు, నీకున్నటువంటి బంధువులు, నీకున్నటువంటి మిత్రులు, నీకున్నటువంటి పిల్లలు, నీకున్నటువంటి రాజ్యము, ఇవన్నీ కూడా ఒకవేళ ఈ ఈ ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డమవుతున్నప్పుడు అలాంటి వాటన్నిటినీ కూడా ఇక చరమ అంకంలో వదిలేసేయటము అనేటువంటిది వానప్రస్థం అవుతుంది. అందుకనే కుటుంబ బాధ్యతల నుంచి బయటపడి వాసుదేవుడి యొక్క చరణారవిందములపై పూర్తిగా ధ్యానం చేయటం కోసం ఆయన అంబరీషుడు తను అడవులకు వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27వ శ్లోకం అన్నపూర్ణ మాత ఇత్యేతత్పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతే ఇత్యేతత్పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతే సంకీర్తయన్ను
సంకీర్తయన్నను ధ్యాయన్ భక్తో భగవతో భవేత్. సంకీర్తయన్నను ధ్యాయన్ భక్తో భగవతో భవేత్. ఈ అంబరీష చరితమును కీర్తించినను లేదా స్మరించినను మనుజుడు నిక్కముగా విశుద్ధ భగవద్ భక్తుడగును. భాష్యమపై శ్రీల ప్రభా శ్రీల ప్రభా. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఒక చక్కని ఉపమానము నొసగిరి. మనుజుడు అమిత ధనాసక్తుడైనప్పుడు తాను లక్షాధికారి అయినను లేదా కోటీశ్వరుడైనను సంతృప్తి చెందక ఏదో విధముగా మరింత ధనమును పొందగోరును. భక్తుని మనస్తత్వము కూడా ఇదే. ఈ భక్తి చాలు అని తలచి అతడు ఎన్నడను సంతృప్తి చెందడు. భగవత్ సేవలో ఎంత అధికముగా పాల్గొనునో అంత అధికముగా అతడు దానిని కోరుచుండును. భక్తుని స్థితి అట్టిది. గృహస్థాశ్రమమునందు అంబరీషుడు నిక్కముగా పూర్ణుడు విశుద్ధ భక్తుడే అయి ఉండెను. తన ఇంద్రియములను మనస్సును అతడు కృష్ణ సేవలోనే నియుక్తము కావించెను. సా వై మనః కృష్ణ పదారన్ విందయో ద్వచాంసి వైకుంఠ గుణానువర్ణనే. ఇంద్రియము తనియును అనియును భక్తి యోగమున నెలకొనిన కారణమున అతడు ఆత్మసంతుష్టుడై ఉండెను. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేణ ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఈ ప్రకారము అంబరీషుడు తన ఇంద్రియములనన్నింటినీ భక్తియుత సేవలో నెలకొల్పినప్పటికీ గృహమును వీడి వనమునకు వెడలి కృష్ణ పాదారవిందముల పైననే పూర్తిగా మనసును నిలిపెను. మిక్కిలి ధనవంతుడైనను మరింత ధనమును సంపాదించగోరడి వ్యాపారినే అచ్చముగా అతడు పోలేను. భక్తి యోగమున అధికాధికముగా నెలకొన గోరేడి ఈ ప్రవృత్తియే మనిషిని పరమోన్నత పదమును నిలుపును. కామ్యకర్మ స్థాయిలో అధికాధికముగా ధనమును గడింపగోరడి వ్యాపారి విపరీతముగా బంధమున్న చిక్కుబడును. భగవత్ సేవాభిలాష యగు భక్తుడు మాత్రము ముక్తుడగు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో ఎవరైతే ఈ అంబరీషుడి చరిత్ర పూర్తిగా విన్నారో వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అయిపోతారు. ఏ విధంగా అయితే అంబరీషుడు శుద్ధ భక్తులు అయిపోయాడో ఆ విధంగా శుద్ధ భక్తులు అవుతారు. చివరి శ్లోకంలో ఫలశ్రుతి తెలియజేస్తున్నారు అంబరీషుడి గురించి, అంబరీషుడి యొక్క కథ గురించి, అంబరీషుడు ఏ విధంగా శుద్ధ భక్తుడయ్యారు, ఏ విధంగా సన్యాసాశ్రమం వరకు కూడా వెళ్ళిపోయారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అంబరీషుడిలానే శుద్ధ భక్తులు అయిపోతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కృష్ణ సేవలోనే నియుక్తం అయిపోతారు. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. అంబరీషస్య చరితం ఏ శృణ్వంతి మహాత్మనః. అంబరీషస్య చరితం ఏ శృణ్వంతి మహోత్సవా. ముక్తిం ప్రయాంతి తే సర్వే భక్త్యా విష్ణో ప్రసాదతః. ముక్తిం ప్రయాంతి తే సర్వే భక్త్యా విష్ణో ప్రసాదతః. మహాభాగవతుడగు లేదా శీఘ్రమే భక్తులు అయ్యదరు. శ్రీమద్ భాగవతంలోని దుర్వాస మునికి ప్రాణభిక్ష అను పద నవమ స్కందము నందలి 5వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరైతే ఈ చరిత్రను విన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క కృపను పొందుతారు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, వాళ్ళు శీఘ్రమే భక్తులైపోతారు అనే విషయాన్ని తెలియచేశారు ఇక్కడ సుఖదేవ గోస్వామి ఫలశ్రుతిలో. ఇక దూర్వాసముని గురించి విన్నాం. సో ఇప్పుడు సౌభరముని గురించి తెలియచేస్తున్నారు ఇంకొక ఋషి, సౌభర ఋషి. ఓకే, సో 6వ అధ్యాయం మొత్తం కూడా సౌభర ఋషి గురించి ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది కథ. సో దూర్వాసముని యొక్క కథకి ఈ కథకి సంబంధం లేదు, ఇది వేరే ఇంకొక కొత్త కథ. అంటే ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల గురించి కూడా మనకి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే అంబరీషుడు కూడా ఇక్ష్వాకు వంశంలోనే ఉన్నారు. ఇప్పుడు 6వ అధ్యాయం సౌభర ఋషి యొక్క సౌభర ఋషి ఏ విధంగా పతనం చెందాడు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. సునీత మాతాజీ. అరే కృష్ణ సౌభరి ఋషి పతనము చెందుట. అంబరీష చక్రవర్తి యొక్క వంశజులను గూర్చి వివరించిన పెదప సుఖదేవ గోస్వామి శశాదుని నుండి మాంధాత వరకు గల రాజులందరూ గూర్చి వివరించెను.
ఈ సందర్భమున అతడు సౌభరిముని మాందాత పుత్రికలను వివాహమాడిన వైనమును కూడా వర్ణించెను. అంబరీషునకు 3 పుత్రులుండిరి. వారే విరూపుడు, కేతుమానుడు, శంభుడు అనువారలు. విరూపుని తనయుడు పృషధ్వజుడు, పృషధస్సుడు. అతని తనయుడు రథీతరుడు. రథీతరునికి సంతానము కలగలేదు. అంతటా అతను అంగీర ఋషిని ప్రార్థించగా రథీతరుని భార్య వలన ఋషి కొందరు పుత్రులను కనెను. ఆ పుత్రులందరూ అంగీర రథీతర గోత్రీకులైరి. మనుపుత్రుడు ఇక్ష్వాపు, ఇక్ష్వాకువు. అతనికి 100 పుత్రులుండిరి. వారిలో వికుక్షి, నిమి, దండకుడు అని వారు జ్యేష్ఠులు. ఇక్ష్వాకు మహారాజు తనయులందరును ప్రపంచమందలు వివిధ భాగములకు రాజులైరి. యజ్ఞ విధి విధానములను ఉల్లంఘించడం వలన వికుక్షి దేశ బహిష్కృతుడయ్యను. వశిష్ఠుని అనుగ్రహం చేతను, యోగబలం చేతను ఇక్ష్వాకు భౌతిక దేహ త్యాగానంతరము ముక్తిని బడసెను. ఇక్ష్వాకు మరణించిన పిదప అతని సుతుడకు వికుక్షి తిరిగి వచ్చి రాజ్యపాలనము చేపట్టెను. అతడు పలు యజ్ఞములను నిర్వహించి శ్రీహరిని ప్రసన్నను చేసెను. ఈ వికుక్షియే తదనంతరము శశాదుడను నామంతో ప్రఖ్యాతి చెందెను. వికుక్షి తనయుడు దేవతల పక్షమున దానవులతో పోరాడెను. ఆ విలువైన సేవకు అతడు పురంజయుడు, ఇంద్రవాహుడు, కకుత్స్థుడు అను పేర్లతో ప్రసిద్ధి చెందెను. పురంజయుని తనయుడు అనేనుడు. అతని సుతుడు పృథువు. అతని పుత్రుడు విశ్వగంధి. అతని పుత్రుడు చంద్రుడు. చంద్రుని తనయుడు యువనాశ్వుడు. అతని పుత్రుడు శ్రావస్థుడు. ఇతడే శ్రావస్తీపురమును నిర్మించెను. శ్రావస్థుని పుత్రుడు బృహద్దస్వుడు. అతని తనయుడగు కువలయస్యుడు దుందుడను అసురుని చంపెను. ఆ విధంగా అతడు దుందుమారుడని పేరు పొందెను. దుందుమారుని తనయులు దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, బృతాశ్వుడు అనువారలు. దుందుమారునికి 1000 కొలది ఇతర పుత్రులున్నను. వారందరు దుందువు నుండి బయల్వెడలిన అగ్నిచే భస్మమైరి. దృఢాశ్వుని తనయుడు హర్యశ్వుడు. అతని పుత్రుడు నికుంభుడు. అతని సుతుడు బహుళాశ్వుడు. అతని సుతుడు కృషాశ్వుడు. కృషాశ్వుని పుత్రుడు సేనజిత్తు. అతని పుత్రుడు యువనాశ్వుడు. యువనాశ్వునికి 100 భార్యలుండిరి. అయినను అతనికి సంతానము కలగలేదు. అందువలన అతడు అడవికి ఎగెను. అరణ్యమునందు ఋషులు అతని కొరకు ఇంద్రయజ్ఞమును ఒక యాగం అనర్చిది. కాని ఒక మారు ఆ రాజు మిగుల దప్పిక గొని యజ్ఞము కొరకై ఉంచిన జలమును త్రాగెను. తత్ఫలితంగా కొంతకాలమునకు అతని దక్షిణ కుక్షి నుండి ఒక పుత్రుడు జన్మించెను. అతి సుందరుడైన ఆ శిశువు స్తన్యము కొరకు ఏడ్చుచుండగా ఇంద్రుడు తన చూపుడు వేలును అతని నోటి అందుంచెను. ఆ విధంగా పిల్లవాడు మాంధాతగా ప్రసిద్ధి పొందెను. కాలక్రమమున యవనాశ్వుడు తపోసిద్ధిని పడసెను. తదనంతరము మాంధాత చక్రవర్తి సప్తద్వీప సమన్వితముగు ధరణిని పాలించెను. ప్రతాపవంతుడగు అతనికి దుర్మార్గులు మిగుల భీతి చెందిరి. అందువల్ల అతనికి త్రసదస్యుడను నామము కలిగెను. అనగా అతడు దస్యులకు అత్యంత భీకరుడని భావము. మాంతాత తన భార్య బిందుమతి వలన పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని 3 పుత్రులను బడసెను. ఈ 3 తనయులకు 10 సోదరీగణము ఉండిరి. వారందరూ సౌభరిమునికి పత్నులైరి. ఈ సందర్భమున సుఖదేవ గోస్వామి సౌభరి ఋషి చరితమును వివరించెను. మిథునమును గాంచి కామ విచలితుడైన ముని యోగభ్రష్టుడై మైథున సుఖము కొరకు మాంధాత తనయులను వివాహమాడగారు. కాని తదనంతరము అతడు పశ్చాత్తప్తుడయ్యను. ఆ విధంగా అతడు వానప్రస్థాశ్రమమును స్వీకరించి కఠోరముకు తపస్సు చేసిన వాడై సిద్ధిని పడిసెను. సౌభరి ముని పత్నులు కూడా ఏ విధంగా సిద్ధిని పొందిరో ఈ సందర్భమున సుఖదేవ గోస్వామి తెలియచేసెను. హరే కృష్ణ ప్రభు జీతన్. సౌభరి ఋషి గురించి చెప్పడం కోసం ఇదంతా కూడా సౌభరి ఋషి మాంధాత యొక్క పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు, మాంధాత ఏ వంశంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని అంతా చెప్పడం కోసం ఇదంతా కూడా చెప్పడం జరిగింది. సో టూకీగా ఇదంతా కూడా డీటెయిల్ గా మనం తర్వాత చూద్దాము. సో టూకీగా ఇదంతా కూడా సమ్మరీలో ఇచ్చేశారు కృపాదుల వారు. సో ఒక్కొక్క శ్లోకంలో ఏముందో మనము ఈరోజు ఒకటి 2 శ్లోకాలు చూద్దాము, మిగిలినవి రేపు చూద్దాం. ఓకే, మళ్ళీ శ్రీమతి. శ్రీ శుకౌవాచ. శ్రీ శుకౌవాచ. విరూపకేతు మాంచంభూర్ అంబరీషాసుతాస్త్రయః. విరూపకేతు మాంచంభూ అంబరీషాతు సుతాస్త్రయః. విరూపాత్ పృషధోస్వ విరూపాత్ పృషధశ్వోభూత్ తత్పుత్రస్తు రథీతరః.
రూపాత్ పృషదస్వో అభూత్ తత్పు తత్రస్తు రతిరతరః. సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షన్ మహారాజా, అంబరీషునకు విరూపుడు, కేతుమానుడు, శంభువు అను మువ్వురు పుత్రులుండిరి. విరూపునకు పృషదస్వుడు, పృషదస్వునకు రధీధరుడు జన్మించిరి. హరే కృష్ణ ప్రభు. సో ఈ వంశం గురించి తెలియజేస్తున్నారు, అంబరీషుడు యొక్క పుత్రుల గురించి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంబరీషుడు వానప్రస్థం తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా తన పుత్రులే అంబరీషుడు యొక్క రాజ్యాన్ని మొత్తాన్ని కూడా పరిపాలిస్తారు. సో ఆ పుత్రులు ఎవరంటే విరూపుడు, కేతుమానుడు, శంభువు అనేటువంటి ముగ్గురు పుత్రులు. విరూపునకు మళ్ళీ పుత్రులు కలిగారు. వాళ్ళ పేరు పృషదశ్వుడు, పృషదశ్వనుకు రథీధరుడు అనేటువంటి వాళ్ళు జన్మించారు. పృషదశ్వుడు అంటే ఎవరండి? విరూపుని యొక్క పుత్రుడు, అంటే అంబరీషుడికి మనవడు. ఇక అంబరీషుడు మనవడికి కొడుకు ఎవరండి? పృషదశ్వుడు. ఆయన అంబరీషుడికి ముది మనవడు. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకుర్మత. రథీతరస్య ప్రజస్య భార్యాయాం తంతవేర్ధితః. రథీతరస్య ప్రజస్య భార్యాయాం తత్వవేర్ధితః. అంగీరాజనయామాస బ్రహ్మవర్చస్విన సుతాన్. అంగీరా జనయామాస బ్రహ్మవర్చస్విన సుతాన్. రథీతరునికి సంతానము లేదు, అందువలన అతడు సంతానాధ్యయీరసును అంగీరస ఋషిని అంగీరప ఋషిని ప్రార్థించగా ఆ ఋషి రథీతరుని భార్యయందు బ్రహ్మతేజో సంపన్నులకు పుత్రులను గనెను. భాష్యము: తక్కువ వర్ణమునకు చెందిన వ్యక్తి యొక్క భార్యకు ఉత్తమ సంతానమును కలుగజేయుటకే వేదకాలమున ఉత్తమ వర్ణమునకు చెందిన వ్యక్తిని పిలుచుట జరుగుచుండును. అట్టి సందర్భమున స్త్రీ వ్యవసాయ క్షేత్రముతో పోల్చబడినది. వ్యవసాయ క్షేత్రమును కలిగిన భక్తి ధాన్యోత్పత్తికి వేరొకనికి వినియోగించవచ్చును, కానీ ధాన్యము పండినది పొలములో కనుక అది క్షేత్ర యజమానికే చెందినదగును. అదే విధముగా ఒక్కొక్కప్పుడు స్త్రీకి భర్తకు బదులు వేరొకరు బీజ ప్రదానము చేసినప్పుడు ఆమెకు పుట్టిన సంతానము భర్త సంతానమే. అట్టి పుత్రులు క్షేత్రజాతులని పిలవబడుదురు. రథీతరునికి సంతానము లేకపోవట వలన ఈ పద్ధతి పాటించను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. ఓకే, సో దేవర దేవర పద్ధతి అని అంటారు దీన్ని. ఓకే, సో రథీతరుడు ఎవరండి? అంబరీషుడు యొక్క మురిమనవుడు. సో ఆయనకి సంతానం లేదు, తన భార్య ద్వారా తనకి సంతానం కలగలేదు. అందుకనే అంగీర ఋషిని ప్రార్థిస్తే అంగీర ఋషి యొక్క వీర్యం ద్వారా తన భార్యలో ఉంచడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఆయనకి పుత్రుడు కలగడము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మూడవ శ్లోకం సుజాత మాతాజీ. ఏతే క్షేత ప్రసూతా వై పునస్త్వాంగిరసా స్మృతాః. ఏతే క్షేత్ర ప్రసూతా వై పునస్వాంగిరసా స్మృతాః. రథీతరాణాం ప్రవరః క్షేత్రోపేత ద్విజాతయః. రథీతరాణాం ప్రవరః క్షేత్రోపేత ద్విజాతయః. రథీతరుని భార్యకు జన్మించినందువలన సంతానము రథీతర గోత్రికులైరి గోత్రికులైరి. కానీ అంగీరసుని వీర్యము చే పుట్టినందున ఆ పుత్రులు అంగీరస గోత్రికుల గోత్రికులుగాను తెలియబడిరి. రథీతరుని సంతానములో వీరు శ్రేష్ఠులు. తమ జన్మ కారణమున వారు బ్రాహ్మణులుగా భావింపబడిరి. భాష్యము: ద్విజాతయ అను పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు మిశ్రమ వర్ణమని అని బ్రాహ్మణ క్షత్రియ వర్ణముల మిశ్రమము అని అర్థము అని చెప్పిరి. హరే కృష్ణ. రథీతరుడు యొక్క భార్యకి జన్మించారు కాబట్టి రథీతరుడు యొక్క గోత్రము. ఇక అంగీర ఋషి యొక్క వీర్యంతో జన్మించారు కాబట్టి అంగీర ఋషి యొక్క గోత్రము. రెండింటితోటి వాళ్ళు పిలవబడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళు బ్రాహ్మణ క్షత్రియుడు అంటే క్షత్రియుడు భార్యకి జన్మించారు కానీ బ్రాహ్మణుడి వీర్యం వల్ల జన్మించారు. కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు రెండు మిశ్రత అనమాట. ఇక నాలుగవ శ్లోకం బిల్లవాణి మాత. శువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణత సుతః.
శువతస్తు మనోర్జగ్నే ఇక్ష్వాకు ప్రణతాః సుతాః. తస్య పుత్ర స తజ్జేష్టా వికుక్షి నిమిదండకా. తస్య పుత్ర స తజ్జేష్టా వికుక్షి నిమిద్ధన దండకాః. మనుపుత్రుడు ఇక్ష్వాకు మనువు తుమ్మినప్పుడు అతని నాసిక నుండి ఇక్ష్వాకువు జన్మించెను. అతని నూరుగురు పుత్రులు, వారిలో విక్ష్వాకి నిమి దండకుడు అను వారిలో ముఖ్యుడు. ప్రభుపాదుల వారి భాష్యము. మనువుకు తన భార్య అయిన శ్రద్ధ వలన కలిగిన పదగురు పుత్రులలో ఇక్ష్వాకువు ఒకడని భాగవతము 9.1.11.12 నందు తెలుపబడినప్పటికీ శ్రీ శ్రీధర స్వామి వారి వాఖ్యానమును అనుసరించి ప్రస్తుత విషయము సామాన్యీకరింపబడినది అయినను మనువు తుమ్మగా ఇక్ష్వాకు జన్మించనని ఇచట విశేషముగా చెప్పబడినది. హరే కృష్ణ. సో ఇక మనువు యొక్క పుత్రుడైన ఇక్ష్వాకు గురించి తెలియజేస్తున్నారు. సో మనువు యొక్క పుత్రుడైన ఇక్ష్వాకు మనువు తుమ్మితే పుట్టారట. ఇక్ష్వాకు ఇచ్చారు, ఆయనకి 100 పుత్రులు ఉన్నారు. వారిలో వికుక్షి, నిమి, దండకుడు అనేటువంటి వాళ్ళు ప్రముఖులు. నెక్స్ట్ 5వ శ్లోకం. సత్యవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తేషాం పురస్తాధ భవ తేషాం పురస్తాధ భవన్నార్య యావర్తే నృపాన్ నృపాన్. తేషాం పురస్తాధ భవన్నార్య యావర్తే నృపనృప నృపాన్ నృపా. పంచవిశంతిః పశ్చాత్త్రయో మధ్యే పరేణ్యతః. పంచవింశతి పశ్చాత్త్రయో మధ్యే పరేణ్యతః. ఆ 100 పుత్రులలో 25 హిమాలయములకు వింధ్యాపర్వతములకు నడుమగల ఆర్యావర్తం యొక్క పశ్చిమ భాగములకు రాజులేరి. ఇంకొకరు 25 ఆర్యావర్తం యొక్క తూర్పు భాగములకు రాజులేరి. 3 జ్యేష్ఠ పుత్రుల మధ్య భాగములకు రాజులు కాగా మిగిలిన తనయులు ఇతర ప్రదేశములకు రాజులేరి. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ ఆయనకి అంటే ఇక్ష్వాకు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు వంశం గురించి చెప్తున్నారు. ఒకటి అంబరీషుడు యొక్క జనరేషన్స్ చెప్పేశారు, నెక్స్ట్ జనరేషన్ ముది మనవుడికి పుత్రులు వరకు చెప్పేశారు. తర్వాత ఇప్పుడు మనవు యొక్క పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుకు సంబంధించినటువంటి వాళ్ళ గురించి కూడా తెలియజేస్తున్నారు. యాక్చువల్గా అంబరీషుడికి సంబంధించినటువంటి ముది మనవుడు వరకు వచ్చినటువంటి వాళ్ళలో ఒకడు మాంధాత. ఓకే, మాంధాత యొక్క పుత్రికలనే సౌబ్రహ్మణి పెళ్లి చేసుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే మాంధాత గురించి మనకి నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఇక్ష్వాకు గురించి చెప్తున్నారు. ఇక్ష్వాకు ఎలా పుట్టారు, ఇక్ష్వాకు యొక్క పుత్రుడు. మళ్ళీ ఇక్ష్వాకు ఉన్నటువంటి 100 పుత్రుల్లో కొంతమంది హిమాలయాలకి, వింధ్య పర్వతాలకి మధ్య ఉన్నటువంటి ఆర్యావర్తనము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. అక్కడ వాళ్ళు రాజులుగా ఉన్నారు. ఇంకొక వాళ్ళు ఎంతమంది ఉంటుంది, 25 అంటే 100 25 హిమాలయము, వింధ్య పర్వతాల మధ్య ఉన్నటువంటి ప రదేశానికి రాజులుగా అయ్యారు. ఇక ఇంకో 25 ఆర్యావర్తం యొక్క తూర్పు భాగములకు రాజులయ్యారు. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ దానికి, అంటే హిమాలయ వింధ్య పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతానికి తూర్పు భాగంలో ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వాళ్ళు రాజులు కావడం అనేటువంటిది జరిగింది. ఇక 3 జ్యేష్ఠ పుత్రులు మధ్య భాగమున రాజులు కాగా మిగిలిన తనయులు ఇతర ప్రదేశాలకు రాజులు ఇలా ఇచ్చేశారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్ష్వాకు తనయుల గురించి కూడా తెలియజేసేసారు. అంబరీషుడు తర్వాత తనయుల గురించి కూడా తెలియజేసేసారు. ఇక ఇప్పుడు మనకి వికుక్షి గురించి ఇప్పుడు మొదలు పెడతారు. ఎవరండి వికుక్షి? ఇక్ష్వాకుడు యొక్క పుత్రుడు. ఇక్ష్వాకు యొక్క 100 పుత్రుల్లో ఒకడు వికుక్షి. సో ఆ వికుక్షి గురించి నెక్స్ట్ రాబోయేటువంటి కొన్ని శ్లోకాల్లో తెలియజేస్తారు. అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.